Telangana Institute of Medical Science Director Srimati Dr. Vimala Thomas Garu, Gauravaneeyulu Rashtra Prabhutva Whip Arikapudi Gandhi Garu, Gauravaneeyulu Shasan Sabhyulu Dr. Metuku Anand Garu, Vikarabad MLA Garu, Gauravaneeyulu Commissioner of Police Cyberabad Sajjanar Garu, my IT Secretary Jayesh Ranjan Garu, Gauravaneeyulu Director of Medical Education Dr. Ramesh Reddy Garu, ఇంకా ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న వివిధ ఐటీ రంగ సంస్థల ప్రతినిధులు, ముఖ్యంగా ఈరోజు 5 ప్రముఖ ఐటీ సంస్థలు ముందుకొచ్చి టిమ్స్ ఆసుపత్రిలో 150 పడకల ఐసీయూని ఒక 15 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసినందుకు, అందులో ముఖ్యంగా క్వాల్కామ్, మైక్రోసాఫ్ట్, వెల్స్ ఫార్గో, కాగ్నిజెంట్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఈ 5 సంస్థలు కూడా ముందుకు వచ్చి 15 కోట్ల రూపాయలు వెచ్చించి టిమ్స్ ఆసుపత్రిలో ఒక 150 పడకల ఐసీయూ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ అధ్యక్షులు బర్నియరోల్ గారి ద్వారా, ఐసీఆర్ ద్వారా ఏర్పాటు చేసినందుకు, నిర్మాణ్ అనే సంస్థ కూడా, మయూర్ గారు ఇంకా వారి సంస్థ కూడా ఇందులో కీలకమైన పాత్ర పోషించారు. వారికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం కరోనా మహమ్మారి మన రాష్ట్రంలో అడుగుపెట్టిన నాటి నుండి, అంటే పోయిన సంవత్సరం 2022 మార్చి నుండి నేటి వరకు ఎన్నో రకాల కార్యక్రమాలు తీసుకొని, అందులో భాగంగా ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలోని సంస్థల యొక్క సామర్థ్యాన్ని, సంస్థల యొక్క మౌలిక వసతుల్ని పెంచే క్రమంలో కృషి చేస్తూ, మరొకవైపు నిర్విరామంగా ప్రజలకి ఏ రకమైన జాగ్రత్తలు, ఏ రకమైన నివారణ చర్యలు తీసుకోవాలనే విషయంలో కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, గత సంవత్సర కాలంగా, 3 నెలల కాలంగా అందరం కూడా పనిచేస్తూ ఉన్నాం. మరి మొదటి వేవ్ తర్వాత ఈ మధ్యకాలంలో ఏప్రిల్ మాసం నుంచి 2వ వేవ్ రావడం, దానికి కూడా ఇప్పుడిప్పుడే తగ్గుముఖం బట్టి ఇప్పుడిప్పుడే కోలుకోవడం జరుగుతూ ఉంది. ఈ లాక్డౌన్ అయిపోయే సమయానికల్లా 9 తారీఖు కల్లా బహుశా డాక్టర్లు చెప్తున్న ప్రకారం, వైద్య నిపుణులు చెప్తున్న ప్రకారం ఈ 2వ వేవ్ కూడా తగ్గుముఖం పట్టచ్చు. అంటే మొత్తానికి మొత్తంగా పోకపోయినా తీవ్రత చాలా వరకు తగ్గి ప్రజలు మళ్ళీ శాయశక్తుల అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ తమ దైనందిన జీవితాన్ని గడపవచ్చని కూడా చెప్తా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఒకవైపు ఫీవర్ సర్వే లాంటి కార్యక్రమాలు ఇంటింటికి మన వైద్య బృందాలు పోయి, ఆశా వర్కర్స్ కానీ, హెల్త్ టీమ్స్ కానీ పోయి ఎక్కడికక్కడ నివారణ చర్యలు ఏం తీసుకోవాలి, ఏ రకంగా మెడికల్ కిట్స్ ఇవ్వడం, దాని తర్వాత సామర్థ్యాన్ని పెంచి ఇప్పటికే ఎన్నో రకాల ఆసుపత్రుల ద్వారా వైద్య సదుపాయాలను అందించడం, అందులో భాగంగా టిమ్స్ కూడా ఒకనాడు ఒక స్పోర్ట్స్ హాస్టల్ కోసం కట్టిన బిల్డింగ్ని ఆనాడున్న పరిస్థితుల్లో వెంటనే తీసుకొని ఒక 1200 పడకల ఆసుపత్రిగా దీన్ని మార్చి వెంటనే వినియోగంలో తీసుకొచ్చి దాదాపుగా 1 సంవత్సరం కావస్తూ ఉంది. ఈ 1 సంవత్సర కాలంలో టిమ్స్ కూడా వేలాది మంది పేషెంట్స్కి తమకున్న శక్తి మేరకి, శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేసి వారందరినీ కాపాడే ప్రయత్నం కూడా చేసింది. వచ్చే నెల నాకు తెలిసినంతవరకు వారు 1 సంవత్సర కాలం పూర్తవుతుంది. కార్పొరేట్స్ కూడా హైదరాబాద్లో, ముఖ్యంగా ఐటీ కంపెనీలు, పోయినసారి మొదటి వేవ్ వచ్చినప్పుడు దాదాపు 80 కోట్ల రూపాయలతో మరి తెలంగాణ ప్రభుత్వానికి సహకరించి వివిధ వైద్య పరికరాలు వారు అందించడం జరిగింది. ఈ 2వ వేవ్లో కూడా అదే స్థాయిలో ముందుకొచ్చి ఇప్పుడు ఒక టీమ్స్లోనే దాదాపు 15 కోట్ల రూపాయలతో 150 పడకల్ని వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. అదే రకంగా ఇంకా చాలా రకాల కార్యక్రమాలు, మనకి ఎక్కడ ఏది కావాలన్నా అది N95 మాస్క్లు కావచ్చు, HFNC కావచ్చు, కొన్ని చోట్ల CT స్కానర్స్ కావచ్చు, ఇంకొన్ని చోట్ల ఇతర కావాల్సిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ లాంటి పరికరాలు కావచ్చు, లేక ఆక్సిజన్ ప్లాంట్స్ కావచ్చు, కొన్ని చోట్ల ఇంకా స్టాఫింగ్ విషయంలో కావచ్చు, రకరకాలుగా వారు కూడా దోహదపడుతూ ఉన్నారు. వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వారు కూడా ఇతోధికంగా సాయం చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను ముఖ్యంగా గడిచిన 3 నెలల కాలంగా ధైర్యంగా పనిచేస్తూ ప్రజల్లో కూడా విశ్వాసాన్ని నింపుతూ మరి ఎప్పటికప్పుడు ప్రజలకి అండగా ఉంటూ, భరోసాగా ఉంటూ ఈ మహమ్మారి నుంచి మనం బయటపడేసే ప్రయత్నం చేస్తున్న వైద్య సిబ్బందికి, వారికి సహకరిస్తున్న వైద్య సిబ్బంది అన్నప్పుడు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ కానీ, వారికి ఇంకా అసిస్ట్ చేసే ఇతర సిబ్బంది, శానిటేషన్ సిబ్బందితో సహా వారందరికీ కూడా ప్రభుత్వ తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు ముఖ్యంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే వారు ఈ విషయంలో
ముందుండి ధైర్యంగా పనిచేయకపోతే ఇందులోంచి బయటపడే సమస్య లేదు. మరొకవైపు వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. కానీ వ్యాక్సినేషన్ మీ అందరికి కూడా తెలుసు, మొన్న కూడా చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను, అల్టిమేట్ పరిష్కారం ఈ సమస్యకి మళ్ళీ మొత్తం దేశాన్ని వ్యాక్సినేట్ చేయడం ఒకటే. కానీ దురదృష్టవశాత్తు భారతదేశం ఈరోజు, ముఖ్యంగా అందులో తెలంగాణ, హైదరాబాద్ ప్రపంచానికే వ్యాక్సిన్ రాజధానిగా ఉన్నప్పటికీ కొన్ని అనాలోచిత నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ఏదైతే తీసుకుందో దానివల్ల ఈరోజు దేశంలో ఎప్పుడో పూర్తి కావాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ లేదా ఇప్పటికే చాలా వేగంగా ముందుకు పోవాల్సిన వ్యాక్సినేషన్ ప్రక్రియ కొంత మందకొడిగా సాగుతూ ఉంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఆలోచించి ఏవైతే వ్యాక్సిన్లు ఇతర దేశాల్లో, ఉదాహరణకి నేను మీకు చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాను, ఆస్ట్రాజెనికా అని ఒక కంపెనీ ఉంది. ఇప్పుడు భారతదేశంలో కోవిషీల్డ్ అనేది అయితే సీరం ఇన్స్టిట్యూట్ ద్వారా తయారవుతూ ఉందో, అది ఆస్ట్రాజెనికా అనే కంపెనీ తయారు చేసిన వ్యాక్సిన్, దానికి ఇక్కడ కోవిషీల్డ్ అనే పేరుతో సీరం ఇన్స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తోంది. ఈ ఆస్ట్రాజెనికా అనే వ్యాక్సిన్ ఈరోజు నాకున్న సమాచారం మేరకి ప్రపంచంలోని కొన్ని దేశాల్లో వాళ్ళు కొనుక్కున్నప్పటికీ నిరుపయోగంగా దాదాపు 50 కోట్ల డోసులు, ఒక అమెరికాలో 25 కోట్ల డోసులు, నార్వే, డెన్మార్క్, కెనడా లాంటి దేశాల్లో మరొక 25 కోట్ల డోసులు, అంటే దాదాపు 50 కోట్ల డోసులు ఇంకా అక్కడ నిరుపయోగంగా అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం కనుక చొరవ తీసుకొని ఆ డోసులు ఇక్కడ తెప్పిస్తే, ఆ వ్యాక్సిన్ ఇక్కడ తెప్పిస్తే మన వాళ్ళని వేగవంతంగా, మన భారతదేశాన్ని, మన ప్రజల్ని వేగవంతంగా వ్యాక్సిన్ చేసే అవకాశం ఉంటుంది. అనాలోచిత నిర్ణయం నేను ఎందుకన్నానంటే ఊరికి అనలేదు. ఎప్పుడైతే మనం వ్యాక్సిన్ కొనుగోలు చేయాలో ఆ సమయంలో కొనలేదు, కొనకుండా ఇతర దేశాలకు ఎగుమతి చేసిన రానాడు చేయడమే కాకుండా రెండవ తప్పు ఏం చేశారంటే వ్యాక్సిన్ సప్లై లేదని తెలుసు. వ్యాక్సిన్ దేశంలో 132 కోట్ల మందికి అంటే 2 డోసుల చొప్పున 264 కోట్ల డోసులు కావాలి. కానీ 264 కోట్ల డోసులు కాదు కదా, అందులో పావలా కూడా లేదని తెలుసు. అయినప్పటికీ ఎందుక, ఏం ఆలోచించారో, ఎట్లా ఆలోచిస్తారో తెలియదు, కానీ 18 నుంచి 44 ఏళ్ళ వరకు కూడా ఇచ్చేస్తామని చెప్పి ప్రకటన చేసి చేతులు దులుపుకున్నారు. ఈ రకమైన అనాలోచిత విధానాల వల్ల ఈరోజు ఇబ్బందులు తలెత్తుతున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం ఆలోచించి, వల్నరబుల్ సెక్షన్స్ ఎవరు మన సమాజంలో, వల్నరబుల్ అంటే ఎవరైతే ఈ వ్యాధి బారిన పడేదానిలో ఎక్కువ అవకాశం ఎవరికి ఉంటుంది, ఏ రకమైన వారికి ఉంటుందని ఆలోచించి, మొదలు 45 ఏళ్ళు పైబడి ఉన్న వారందరినీ కూడా వ్యాక్సినేట్ చేసే ప్రయత్న భాగంలో ఇప్పటికే చాలా ముందుకు పోయినాం. దాంతోపాటు తెలంగాణలో ప్రత్యేకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా 2 కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఒకటి, నివారణలో భాగంగా ఇంటింటికి సర్వే చేసి, ఫీవర్ సర్వే చేసి ఎక్కడికక్కడ నివారణలో భాగంగా, అంటే పేషెంట్ సీరియస్ కాకముందే వారిని లక్షణాలు గుర్తించి ఇంటింటికి, ఇప్పుడు 2 సార్లు సర్వే పూర్తయింది, 3వ సారి సర్వే జరుగుతూ ఉంది. అది భారతదేశానికి ఈరోజు ఆదర్శంగా ఉండడం వల్ల కేంద్ర ప్రభుత్వం కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకుంది. దానివల్ల చాలా వరకు మనం పక్క రాష్ట్రాలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాం. మహారాష్ట్ర కానీ, కర్ణాటక కానీ, ఆంధ్రప్రదేశ్ కానీ వ్యాధుల సంఖ్య ఎక్కువ ఉన్నప్పటికీ మన దగ్గర తక్కువ ఉండడానికి కారణం మనం తీసుకున్న నివారణ చర్యలు. రెండో పని ఏం చేశాం మనం అంటే, గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన మేరకు హై రిస్క్ కేటగిరీ, అంటే రోజు 100 మందిని కలిసే వృత్తిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, హై రిస్క్ కేటగిరీ పొటెన్షియల్ సూపర్ స్ప్రెడర్స్ ఎవరైతే ఉంటారో, ఎవరి వల్లనైతే 100 మందికి అంటే అవకాశం ఉంటుందో, క్యాబ్ డ్రైవర్స్ కావచ్చు, ఆటో డ్రైవర్లు కావచ్చు, సిలిండర్లు డెలివరీ చేసే, హోమ్ డెలివరీ చేసే బాయ్స్ కావచ్చు, ఇలాంటి వృత్తుల్లో ఉన్న వారందరినీ కూడా గుర్తించి వారికి కూడా ప్రాధాన్యత క్రమంలో ముందు పెట్టి వ్యాక్సినేషన్ ఇస్తూ ఉన్నాం. దీనివల్ల ఏం చేస్తున్నామంటే ఒక ఆలోచన ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం వ్యాక్సినేషన్ ఇవ్వడం వల్ల తెలంగాణలో మళ్ళీ తిరిగి ఈ పరిస్థితి రాకుండా, ఉత్పన్నం కాకుండా నివారణ చర్యలు తీసుకుంటా ఉన్నాం. నేను మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మీ ద్వారా, కేంద్ర ప్రభుత్వం ఇకనైనా మేలుకొని ఇతర దేశాల్లో ఎక్కడైతే వ్యాక్సిన్ అందుబాటులో ఉందో అక్కడి నుంచి వెంటనే అవసరమైతే ఆయా ప్రధానమంత్రులతో, ఆయా రాష్ట్రపతులతో భారత ప్రభుత్వం, భారత ప్రధాని నేరుగా మాట్లాడి తెప్పించాలి. తద్వారా శాశ్వత పరిష్కారం, మళ్ళీ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కానీ చిన్నాభిన్నం అయిపోయింది ఇప్పటికే, మనం చూసాం, మనం జీడిపి కూడా -7.3, 73 ఏళ్ళలో 74 ఏళ్ళలో ఎన్నడూ లేనంత అధమ స్థాయికి జీడిపి పడిపోయిన పరిస్థితి. ఇందులోంచి బయటికి రావాలి అంటే వ్యాక్సినేషన్ ఈజ్ ద ఓన్లీ వే అవుట్.